హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా వారైతే బయలుదేరారండి కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత తను సింగిల్గా వెళ్తున్నారు ఇప్పుడే స్కూల్ వాళ్ళ తరఫున స్కూల్ వాళ్ళతోటి వెళ్తున్నారనమాట ట్రిప్కి ఇంకా ఆయన తనకి ఫోర్కి ట్రైను నాకేమో సిక్స్కి ఇంకా ఆయన ఎక్కిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి అయితే దూరం అని ఇంకా స్టేషను మళ్ళీ మిడ్ నైట్ నైట్ టైం కదా ఎందుకంటే స్కూల్ కదా అందుకనే పిల్లలందరినీ మళ్ళీ చూసుకోవాలి అంతా అని వీళ్ళు టూ కల్లా స్టేషన్లో ఉండాలన్నారు అందుకనే మిడ్ నైట్ మళ్ళీ ర్యాపిడ్ ఇవన్నీ కొంచెం ఎందుకు రిస్క్ లగేజ్ అది ఉంది కదా అనేసి ఇంకా దగ్గరగా అక్క వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఇంక అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన వెళ్ళారు నేను సిక్స్కి అనమాట నాది రత్నాచలరాయను ఇంకా నిడదవోలుకి నేనైతే రిజర్వేషన్ చేయించుకున్నాను చిన్ను అయితే రావట్లేదండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని నేనైతే తీసుకెళ్ళలేదు అక్క వాళ్ళ దగ్గరే ఉండిపోయింది ఇంకా వాళ్ళు ఎవరు రావట్లేదు అందుకని ఇంకా నేనైతే ఒక్కదాన్ని వెళ్తున్నాను ఇంకా పెద్ద ఎవకైతే బస్సు ఎక్కేశాను నిడదవోలు తాళ్ళపూడి బస్ అయితే ఎక్కాను ఆర్టీసీ బస్సు ఇక చూడండి అటు ఇటు పొలాలు మధ్యలో రోడ్ అనమాట ఎంత హాయిగా అనిపించిందంటే అసలు ఎంత మన ఊరి గాలి మనకి తగులుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నేను పుట్టి పెరిగింది నేనంతా కూడా అక్కడే ఇంకా ఇంటికైతే వెళ్ళిన తర్వాత ఇంకా నేను వెళ్ళాను కదండి మెయిన్ నేను వెళ్ళిన పర్పస్ ఏంటిది అంటే పక్కన పెద్దమ్మ వాళ్ళ పాపకి పాప పుట్టిందనమాట అంటే అక్కకి కజిన్ సిస్టర్కి పాప పుట్టింది థర్డ్ మంత్ తనకి నేమ్ అది పెడుతుంటే వాళ్ళు ఫంక్షన్ చేసుకుని పిలిచారనమాట అందరినీ పిలిస్తే ఇంకా వెళ్ళాను అనమాట ఇంకా పార్టీవేర్ ఒక ఫ్రాకు మళ్ళీ క్యాషువల్వి ఫోర్ సెట్స్ త్రీ సెట్స్ మొత్తం ఫోర్ సెట్స్ అనమాట ఇంకా తీసుకుని మెయిన్ పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి కదా ఆ దాని దృష్టిలో పెట్టుకుని తీసుకుని ఇంకా ఇచ్చేసి వెళ్దామని ఇంకా బయలుదేరాను నేను మామయ్య బయలుదేరమే తెను మా పెద్ద మామయ్య బుల్ రాజు అనమాట వచ్చిన తర్వాత మేమిద్దరం వెళ్తున్నాం మెయిన్ రోడ్డు మీదే ఇల్లు మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్దాం అంటే ఎండ బామూలుగా లేదండి చాలా ఎండ ఉంది ఇంకా అందుకనే ఇంక మేము ఏం చేస్తామంటే ఊరు లోపల నుంచి వెళ్తున్నప్పుడు ఈ చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి ఇవన్నీ కూడా మేము తిరిగినవేనండి ఒకసారి అన్నీ కూడా రీకాల్ చేసుకున్నాను ఏది కూడా నేను ఎట్లా ఉంది అట్లనే పెట్టేసాను వీడియో చాలా వరకు తీయలేకపోయానండి బాగా జర్నీస్ ఈయన మెయిన్ ఈయన ట్రిప్ వల్ల మేమన్నీ ప్యాకింగ్ ఇవంతా కూడా చాలా బిజీ అయిపోయిందండి మాకు అందుకనే కొంచెం నేను ఏం సరిగ్గా అసలు వీడియోసే తీయలేదు ఒక ప్లానింగ్ లేదు నాకు ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేస్తాం ఆ పక్కనే మెయిన్ రోడ్ అండి ఇంకా అక్కడ అంతా నేను ఏం షూట్ చేయలేదు పాపని కలిసి అక్కని కలిసి ఇంకా గిఫ్ట్ అది ఇచ్చేసేసి బోన్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది మామియాళ్ళు పెంచుకుంటున్నారనమాట దీని పేరు పొట్టి అనమాట భలే ప్రేమగా ఉంటుంది అంతే కదండి సామెత కూడా ఉంది వాటికి చాలా విశ్వాసం ఎక్కువని ఇంకా వీళ్ళకి జామ చెట్టు ఉంటా జామకాయ ఒకటి కోసింది ప్రియాంక కట్ రమ్మంటే చూడండి ఎంత షేప్ లెస్ అనమాట అలా కోసుకొచ్చింది కట్ చేసింది ఇంక సర్లే అనేసి దానికి కాంబినేషన్ ఏముంటే బాగుంటుంది ఉప్పు కారం చక్కగా కలిపేసుకొని తింటుంటే అబ్బా ఊరు వెళ్తే ఏంటో తెలియదండి ఆ జాంకాయలు ఏమంటారు ఆ చెరుకు గడలు చింతకాయలు ఇవన్నీ కూడా తింటుంటే చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినవన్నీ గుర్తొస్తాయి కదా ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ అసలు ఏమీ తీయలేదండి బాగా ఎగ్గా ఉండడం వల్ల ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ రిటర్న్ పెద్ద ఏమో అనమాట ఇంకా ఇక్కడ లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా సమ్మర్లో అమ్మమ్మ చనిపోయారని వాళ్ళు ఇంకా ఎవరు లేరు ఇంకా అమ్మమ్మ చనిపోయాక లాక్ వేసేసి ఉంది మొత్తం ముందు ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కదా పల్లెటూరులో ఇదే అడ్వాంటేజ్ ఎక్కువ ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి ఇంకా మొక్కలు మా ఇళ్ళు అంటే ప్రియాంక వాళ్ళు మొక్కలు వేసారు ఇంకా చూపించాను అనమాట మీకు బెండకాయలు అవి కూడా అరటి చెట్లు అరటి గల్లు చక్కెర గేలి ఇంకా బీరపాదులు ఇవన్నీ పెట్టారు వంకాయ మొక్కలు ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా అక్క మా అందరు పూలు తీసుకురమ్మంటే నేను ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడని ఇక ఇది వచ్చి నానమ్మ వాళ్ళ ఇల్లు అంటే తాతయ్య అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అనమాట మన ఇంటి పక్కనే ఇంక ఇక్కడ కూడా అన్నీ కలెక్ట్ చేసుకొని ఆయిల్లోకి ఏదో వేస్తానంటే తీసుకుంటున్నాను అనమాట మెయిన్ తీయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి కానీ తీసేవాళ్ళు లేరు ఎందుకంటే మా హస్బెండ్ ఉంటే తీసేవారు అసలు ఈ దసరాకి అయితే అసలు ఎవ్వరు రాలేదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చిన్న అమ్మమ్మ వాళ్ళ పిల్లలు కానీ ఎవ్వరికి వాళ్ళు బిజీ ఉండి అసలు ఎవ్వరు రాలేదు ఇది పెద్ద ఓపెన్ ప్లేస్ అండి కార్లు అవి పెట్టుకుంటారు బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక అసలు అన్ని మొక్కలు ఆకుకూరలు కూరగాయలు తన ఫ్రూట్స్ ఇంకా అన్ని బత్తాయి అన్నీ ఉంటాయండి పల్లెటూరులో అన్నీ స్వచ్ఛంగా అలా పెంచుకొని చక్కగా అలా ఫ్రెష్గా తెంచుకొని తిన్నా వండుకున్నా ఎంత మధురంగా ఉంటాయి కదా ఆ రోజులన్నీ కూడా మేము మిస్ అవుతున్నాము కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అవే ఫాలో అవుతాము ఇంకా నేనైతే బయలుదేరిపోయానండి తప్పదు కదా ఇంకా బయలుదేరాలి బయలుదేరవలసిన టైం వచ్చేసింది ఇంకా స్టేషన్కి వచ్చేసాను బై లక్కండి జస్ట్ నేను అలా వచ్చి రీచ్ అయ్యానో లేదో పెద్ద వర్షం ఎందుకంటే చాలా లగేజ్తో వచ్చాను కూరగాయలు ఎండి చేపలు అవన్నీ తీసుకుని ఇంకేదేమైనప్పటికీ విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోయాను బాధతో నాకు చాలా ఇష్టం అండి అక్కడ ఎక్కువ రోజులు ఉండాలనుకున్నాను కానీ చిన్ను వదిలేసి వెళ్ళాను కదా అన్ని రోజులు దూరంగా ఉండడం కూడా మంచిది కాదు బెంగ పెట్టుకుంటుందని నేనైతే స్టార్ట్ అయిపోయానండి ఇదే ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్